హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే వ్లాగ్. మండే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కందిపప్పు నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నాను. దోశల్లోనికి వేరుశనగుల్ని వేపించుకున్నాను చట్నీ కోసం. ఇది దోశల పిండి. నైట్ అయితే బయట పెట్టేశాను పులుస్తుంది అనేసి, కానీ ఇంత పిండిలో నేను సాల్ట్ కలిపాను అనుకో పిండి మళ్ళీ నిల్వ ఉండదు కదా, పాడైపోతుంది. అందుకనేసి నేను నాకు ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. రిమైనింగ్ ఈ పిండిని చుట్టూర ఊడ్ చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నార్మల్గా మనం ఊడ్చకుండా పెట్టేసామనుకోండి అది గిన్నెకి అంచులకు ఉండిపోయి ఆ పిండి అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకనేసి సరౌండింగ్ అంతా క్లీన్ చేసుకుని అది లోపల పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న పిండిలోకి సాల్ట్ కలుపుకుని ఎంతైతే వాటర్ అవసరం అంత యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే దోశలు మరీ గట్టిగా వచ్చేస్తే బాగోదు కదా, కొంచెము పలచగా వేసుకుంటే బాగుంటుంది అనేసి కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. షాను మనువు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరి కోసం నేను దోశలు అయితే వేస్తున్నానండి. సో నాకు ఆనియన్ని ఇలా చేత్తో రాయడం అలవాటు అయిపోయింది. కొంతమంది ఫోర్క్ అయి పెట్టుకోక అన్నారు, కానీ నాకు దానికన్నా ఇదే అలవాటు అయిపోయింది కాబట్టి ఇదే ఈజీగా ఉందండి. అందుకనేసి నేను దోశలకి ఆనియన్ నార్మల్గానే యూజ్ చేసేస్తున్నాను. చాలా డేస్ తర్వాత నేను దోశలు వేయడం మళ్ళీ మీకు చూపిస్తున్నాను కదా. సో దోశలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు నేను మా హస్బెండ్కి వేయట్లేదు, జస్ట్ షానుకి ఒకటి మనుకు ఒకటి మాత్రమే దోశలు అయితే వేస్తున్నమాట. సో దోశలు అయితే షాను మనుకు వేసి ఇచ్చేసిన తర్వాత నేను నా స్టైల్లో పప్పు టమాటో మెంతు కూర ఎలా వండుతానన్నది మీకు ప్రిపరేషన్ అయితే చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వినండి. కందిపప్పు వండాలి అనుకున్నప్పుడు మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ కందిపప్పుని 2-3 times వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్తో నానబెట్టుకుని ఉంచుకుంటాను. సో దీనివల్ల నాకు గ్యాస్ అన్నది సేవ్ అవుతుందండి, పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను కందిపప్పు టమాటో అలాగే మెంతుకూర వండుతున్నాను. సో కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసి స్టవ్ వెలిగించుకున్నాను. కుక్కర్ ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునే వండుతానండి. ఇది అయ్యేలోపల రిమైనింగ్ పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను. సో మెంతుకూర కూడా నీట్గా వాష్ చేసుకుని చిల్లీల గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. ఇది జస్ట్ నాకు ఒక్క విజిల్కి నాకు కందిపప్పు మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది. సో ఒక్క విజిల్ అయిన తర్వాత చూస్తే ఇలా అయ్యింది. దాన్ని నేను పప్పు గుత్తుతో ఒకసారి మెదుపుకుని దానిలోకి చిటికెడు కారము రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇది పక్కన ఉంచుకుని స్టవ్ వెలిగించి అది ఆల్రెడీ నేను వేరుశనగుళ్ళు వేపించిన మూకుట్లో ఫస్ట్ అయితే నేను మెంతుకూర ఆకుని వేపిస్తున్నాను అన్నమాట. నేను మెంతుకూర పప్పు 3 రకాలుగా వండుతానండి. ఇక్కడ నేనైతే మీకు ఒక రకం చూపిస్తున్నాను, ఇలా కూడా వండుకోవచ్చు. ఇలా కాకుండా నేను డైరెక్ట్గా మెంతుకూరని పప్పుతో పాటు పెట్టేస్తాను గిన్నెలో పెట్టి. అలా ఒక ప్రాసెస్ అన్నమాట, ఇది ఒక ప్రాసెస్సు, ఇలా కూడా బాగుంటుంది. సో ఇది ఒకటి చూపిస్తున్నాను అన్నమాట మీకు. మెంతుకూరను వేపించి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే చింతపండు రసం వేస్తున్నానండి. నార్మల్గా వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మా హస్బెండ్కి కమ్మటి టేస్ట్ల కన్నా పులుపు టేస్ట్ నచ్చుతుందన్నమాట. అందుకని టమాటో వేసాను, కొంచెం చింతపండు పులుసు వేసాను. అది ఆప్షనల్ అండి, చింతపండు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. చింతపండు వేసిన తర్వాత కొంచెం సేపు ఇది ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి మెంతుకూరను కూడా మీరు వేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది కొంచెం పొంగు వచ్చే వరకు వేగించుకోవాలి. నెక్స్ట్ అయితే తాలింపు వేసుకోవాలి. తాలింపులోనికి నేను ముందుగానే వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ ఒక పక్క నేను పప్పు తాలింపు వేస్తూనే పప్పు వండుతూనే మరో పక్క మా హస్బెండ్కి దోశలు కూడా వేసి ఇచ్చేసానండి. సో 2 పనులు నాకు ఆల్టర్నేట్గా కంప్లీట్ అయిపోయినాయి. తాలింపు వేగిపోయిన తర్వాత దానిలోనికి పప్పు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇది ఒక మెథడ్ అండి, నేను పప్పు మెంతుకూర ఉన్నప్పుడు ఇలా ఒకటి వండుతాను. ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మెంతుకూరని పప్పులో ఒక గిన్నెలో పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాను, దాన్ని మళ్ళీ తాలింపు వేసుకుంటాను. అదొక పద్ధతి అన్నమాట. సరే తీసుకో పొట్లో. కావాలండి, కావాలి అండి. సాయంత్రం త్వరగా వస్తారా కరాటకి? బై ఫీజ్ కట్టే పిల్లకి.
టైం అయితే 10:30 అవుతుందండి. మా హస్బెండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, గేదె పాలు వచ్చినాయి, సో అవి మరిగిస్తున్నాను. నెక్స్ట్ అయితే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ నేను చేసుకునే పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత వంట ప్రిపరేషన్ తర్వాత వచ్చిన సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో అవి క్లీన్ చేయాలి. నెక్స్ట్ హౌస్ చూపిస్తాను చూడండి. మీకు ఒక చిన్న సైజ్ డస్ట్బిన్నే కనిపిస్తుంది, ఇది అలా ఉంది హౌస్. నిన్న పిల్లలకి స్కూల్ అవి సెలవే కదా, సో ఇల్లు ఎలా పడతా చేసేసారు. ఇప్పుడు ఈ ఇల్లు అంతా నీట్గా సర్దుకోవాలి. ఈ ఇల్లు సర్దడం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాను, లేదా 11:30 కల్లా కంప్లీట్ చేసేసి అప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఎలా ఉందో చూసారా. సో నేను ఇవి ఫాస్ట్గా రెండు పనులు పూర్తి చేసేసి నేను మీతో మాట్లాడతాను. అయితే పాత ఒక 12 అవుతుందండి. రోజు పనులన్నీ చాలా స్లోగా జరుగుతున్నాయి. ఇంకా ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ అయితే ఇంకా సామాన్లు అవి క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. ఇక ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది కదా, వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయకపోతే 2 PMకి వీడియో పెట్టడం అనేది కష్టమైపోతుంది. సో నేను వీడియో ఎడిటింగ్ అవి చేసుకుని మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. వీడియో అది ఎడిటింగ్ చేసేసి పబ్లిక్లో పెట్టేసానండి. ఇంకా నేను లంచ్ కూడా చేసేసాను, ఇంకా పని అంతా అయిపోయింది ఇంట్లోని. కాకపోతే ఇంకా మా హస్బెండ్వి ఒక జత బట్టలు ఉన్నాయి, అవి ఉతకాలి. నెక్స్ట్ బీమై పని అని చెప్పాను కదా, సో బియ్యంపీ అది నీట్గా క్లీన్ చేసేయాలి. అది క్లీన్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇంకా ఇవి నిన్న నైట్ ఉతికాను. నైట్ ఈ బట్టలన్నీ ఉతికి ఆరేసేసరికి నైట్ టైం అయితే 9:00 అయిపోయింది. నైట్ ఇవన్నీ ఉతికి అయితే అప్పుడు పడుకున్నాను ఇంట్లో పని చేసుకుని. ఇంక ఒక జత ఉండిపోయింది మా హస్బెండ్ది, ఇది కూడా ఉతికేస్తే ఇవి ఇస్త్రీకి ఇచ్చేసచ్చు కదా అందుకనేసి. సో ఈ బట్టలన్నీ ఉతికేసి అవన్నీ మడతలు పెట్టేసి స్నానం చేసేసి షానూని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాక అప్పుడు మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అన్నీ అయితే ఉతికేసానండి. ఇప్పుడు నేను స్నానం చేసి ఇప్పిన నైటీతో సహా మొత్తం బట్టలన్నీ ఉతికేసి ఆరేసేసాను. పెద్ద ఎక్కువ అయితే బట్టలు లేవు. సో ఇంకా షాను మనం ఇద్దరిని కూడా స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను. వాళ్ళకి స్నాక్స్ అవి కూడా తినిపించేసాను. ఇంకా మండే కదా ఈరోజు కరాటే క్లాస్ ఉంది, సో కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలి. అందుకు వాళ్ళకి స్నాక్స్ అయితే మిల్క్ను బ్రెడ్ తినిపించేసాను. ఇంకా ఇప్పుడు కరాటే దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో తినడం కోసం అయితే పాప్కార్న్ చేశాను. పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను ఒకసారి జడది వేసేసుకుని ఇంకా పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలి. హాయ్ చెప్పండి అమ్మా. అవిందండి, ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని అయితే కరాటే క్లాస్కి వెళ్తున్నాను. అయితే 7:15 అవుతుందండి, కరాటే క్లాస్ నుంచి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ కరాటే క్లాస్లో షానుని దింపేసి నేను మా పక్కింటి అమ్మాయి కొత్తగా వచ్చారు కదా రెంట్కి, వాళ్ళు కలిసి అయితే కూచిపూడి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాము. ఏంటంటే షానుని మనని ఇద్దరిని డ్యాన్స్లో వేయాలని అనేసి అనుకుంటున్నాం కదా, నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ పిల్లల్ని డ్యాన్స్లో వేయడము. సో అక్కడికి వెళ్ళాము. అయితే అది షానుకి అయితే ఫీజు వచ్చేసి 800 అన్నారు 3 డేస్, మనుకి 600 అన్నారు మను ఏజ్కి. అయితే టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అనమాట, అది బుధ గురు శుక్ర కంటిన్యూగా 3 డేస్. అయితే ఏంటంటే 4:15కే స్టార్ట్ అవుతుందంట క్లాసు. నాకేమో ఈ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి స్నాక్స్ తినిపించి మళ్ళీ నడుచుకుంటూ కరాటే కన్నా దూరం, అది అంత దూరం వెళ్ళాలి కదా, మరి కుదురుతుందా లేదా అనేసి అయితే ఆలోచిస్తున్నాను. ఒకవేళ షానుని కనుక కూచిపూడిలో జాయిన్ చేస్తే కరాటే క్లాసెస్ని మాన్పించేద్దామని అనేసి అనుకుంటున్నాము. సో చూడాలి. సో ఇప్పుడైతే నేను పిల్లలకి అన్నం తినిపిస్తున్నాను. అన్నం అయితే ఇప్పుడు వేడివేడిగా వండేశాను. కూర పొద్దున్న వండిన పప్పు మెంతికూర ఉండిపోయింది, దాంట్లోకి పిల్లల కోసం వడియాలైతే వేపించేశాను. సో మా షాను అయితే మీకు ఏదో చూపిస్తుందంటండి, చూడండి ఒకసారి, చూసి ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి. షనమ్మా చూపించు. ఏంటమ్మది? ఫారెస్ట్ వేసావా? నువ్వు భలే వేస్తావమ్మా బొమ్మలు. బాగుంది. ఇదంతా కాలవి, ఇది బ్రిడ్జ్, చిట్ని చిట్టి, ఇది హిల్స్, సన్న సన్న క్లౌడ్స్ సన్న లేదు. నువ్వు వేసావు, చాలా బాగుంది. మనం మనం ఏం చేస్తున్నావు తల్లి? హోంవర్క్ ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు హోంవర్కే, ఇంకా మిగతా హోంవర్క్స్ కూడా ఫాస్ట్గా చేసి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను చూపించినటువంటి పప్పు మెంతుకూర మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై.